హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హైఫై నెట్వర్క్. ఊరికే రారు మహాత్ములు అన్నట్టు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తూ పోస్ట్ షేర్ చేస్తూ బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా రోజా ఫోటో షేర్ చేసి ఆసక్తికర కామెంట్లు చేశాడు. వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజాకు బండ్ల గణేష్కు కొంతకాలం క్రితం ఓ న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్లో గొడవ జరిగింది. పవన్ కళ్యాణ్ విమర్శించిన రోజాపై బండ్ల గణేష్ బూతులతో విరుచుకుపడ్డారు. రోజా కూడా నోటికి పని చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య నాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరికీ మాటలు లేవు. అయితే తాజాగా హైదరాబాద్లో జరిగిన ఫంక్షన్కు హాజరైన వీరిద్దరూ పాత పగలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన బండ్ల గణేష్ చాలా కాలం తర్వాత రోజా గారిని కలిశానని, ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. కొంతకాలం క్రితం జరిగిన వివాదాన్ని పక్కన పెట్టి వీరిద్దరూ ఇలా కలిసిపోవడం అభిమానులకు సంతోషాన్ని పంచింది. రాజకీయంగా వేరుదారులైన సినీ ఇండస్ట్రీ పరంగా తామిద్దరం ఒకటేనని బండ్ల ఈ ట్వీట్తో నిరూపించినట్టయింది.